హాయ్ వివర్స్ వెల్కమ్ టు ఎవర్స్ మీడియా నేను మహేష్ ఈరోజు మనం ఈ వీడియోలో అనంత లక్ష్మి ఇంజనీరింగ్ కాలేజ్ ఈ కాలేజ్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం అది కాలేజ్ కూడా కో ఎడ్యుకేషన్ ఉందా లేదా కాలేజ్ లొకేషన్ ఏంటి ఏ డిస్టిక్లో ఈ కాలేజ్ ఉంది ఏ ఇల్లు ఎస్టాబ్లిష్ చేశారు హాస్టల్స్ ఉన్నాయా లేవా ప్రైవేటా లేదా ఇంజనీరింగ్ కాలేజా ఇది అలాగే ఎంసెట్ కాలేజ్ కూడా ఏంటి ఏమేమి బ్రాంచెస్ అవైలబుల్గా ఉంటాయి అలాగే కాలేజ్ ఫీ ఏంటి మరియు మేనేజ్మెంట్ ఫీ ఏంటి మేనేజ్మెంట్ ఫీ డీటెయిల్స్ ఎలాగా ఇలా కంప్లీట్గా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం కాకపోతే మీరు వీడియోని ఎండ్ వరకు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది అది కూడా స్కిప్ చేయకుండా స్కిప్ చేస్తే మధ్యలో కొంత మ్యాటర్ మిస్ చేస్తారు మళ్ళీ కింద కామెంట్ సెక్షన్లో భయ్యా ఉందా అని అంటారు ఎనివే ఈ యొక్క కాలేజే కాదండి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్న అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ డీటెయిల్ వీడియోస్ ఆల్రెడీ మన ఛానల్ అప్లోడ్ చేయడం జరిగింది ఒకసారి చెక్ చేసుకోండి ఇక విరాళ్ళకు వెళ్ళగా కాలేజ్ ఫుల్ నేమ్ వచ్చరికి అనంత లక్ష్మి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ ఇది ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ అలాగే టూ థౌజండ్ ఎయిట్లో లో ఈ కాలేజ్ని ఎస్టాబ్లిష్ చేశారు కాలేజ్ కోడ్ వచ్చరికి ఏఎల్టీఎస్ అలాగే ఈ కాలేజ్ కోఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆ కాలేజ్ కోడ్ అనేది మీకు ఎంసెట్ కౌన్సిలింగ్లో మీకు ఉపయోగపడుతుంది కాలేజ్ లొకేషన్ వచ్చరికి నియర్ ఎస్కే యూనివర్సిటీ ఇటికలపల్లి అనంతపురం అనంతపురం డిస్టిక్ ఇక ఈ కాలేజీలో బాయ్స్ కావచ్చు లేదా గర్ల్స్ కావచ్చు హాస్టల్స్ అనేవి అవైలబుల్గా లేవు హాస్టల్స్ అనేవి లేవండి బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి ఇక కన్వీనర్ కోట కింద సీట్స్ ఎన్ని ఉంటాయి అలాగే కోట ఫీ ఏంటి అని డిస్కస్ చేద్దాం వాటితో పాటు ఏమేమి బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి కూడా చూద్దాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఇంటెక్ ఫార్టీ ఎయిట్ సివిల్ ఇంజనీరింగ్ ఫార్టీ ఎయిట్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నైంటీ సిక్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వన్ ఫార్టీ ఫోర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ నైంటీ సిక్స్ మెకానికల్ ఇంజనీరింగ్ ఫార్టీ ఎయిట్ సో ఇవండి మనకి ఈ కాలేజీలో అవైలబుల్గా ఉండే బ్రాంచెస్ వాటి ఇంటేక్ ఇక కాలేజ్ ఫీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే థర్టీ ఫైవ్ థౌజండ్ పర్ ఇయర్ సో ఎవ్రీ ఇయర్ మీరు థర్టీ ఫైవ్ థౌజండ్ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది ఒకవేళ మీరు ఫీ రింబర్స్మెంట్కి ఎలిజిబుల్ అయితే మీకు గవర్నమెంటే పే చేస్తుంది మీరు ఎలాంటి ఫీ అనేది పే చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ మీకు ఫీ రింబర్స్మెంట్ రా ఒకవేళ మీకు ఫీ రింబర్స్మెంట్ రాకపోతే డైరెక్ట్గా ఆ అమౌంట్ అనేది మీరే పే చేసుకోవాలి అలాగే మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న మేనేజ్మెంట్ కోట మేనేజ్మెంట్ కోట గురించి కూడా డిస్కస్ చేద్దామండి సో సేమ్ సిక్స్ బ్రాంచెస్ ఏ ఉంటాయి కాకపోతే సీట్స్ అనేవి తక్కువ ఉంటాయి అలాగే కాలేజ్ ఫీ ఎక్కువ ఉంటుంది ఇది డొనేషన్ కలుపుకొని చెప్తున్న ఫీ అనమాట ఇప్పుడు చెప్పే ఫీ ఎవ్రీ ఇయర్ మీరు పే చేయాల్సి ఉంటుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ నైన్ సీట్స్ అవైలబుల్గా ఉంటాయి వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ మీరు పే చేయాలి ఎవ్రీ ఇయర్ పే చేయాల్సిందే ఒక ఇయర్ పే చేసి ఇంకో ఇయర్ నేను పే చేయాలంటే కుదరదండి ఎవ్రీ ఇయర్ ఈ అమౌంట్ పే చేయాల్సింది అని ఫోర్ ఇయర్స్ కాదు ఎవ్రీ ఇయర్ పే చేయాలి సివిల్ ఇంజనీరింగ్ థర్టీన్ సీట్స్ ఫిఫ్టీ థౌజండ్ టూ హండ్రెడ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఎయిటీన్ సీట్స్ వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ట్వంటీ సెవెన్ వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ట్వంటీ సెవెన్ ఫిఫ్టీ థౌజండ్ టూ హండ్రెడ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఫోర్టీన్ ఫిఫ్టీ థౌజండ్ టూ హండ్రెడ్ సో ఇవండి అనంతలక్ష్మి ఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ ఈ కాలేజ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అనమాట థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఎవర్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో